ముఖ్యంగా భువనగిరి జిల్లా విషయానికి వస్తే భువనగిరిలో జిల్లా కమిటీ మంచిగా పనిచేస్తుంది. జిల్లా కమిటీగా కార్యదర్శిగా జయరాములు రాగిర్ కృష్ణయ్య వీళ్ళిద్దరు కూడా మంచిగానే పనిచేస్తారు. ఆ తర్వాత మా నిన్న డెలిగేషను మా డెలిగేషన్ మొత్తం 75 మంది డెలిగేషన్ రావడం జరిగింది. అట్లాగే భువనగిరి యాదాద్రి డిస్టిక్లో మొత్తం 17 మండలాలు కానీ 17 మండలాలలో మా జిల్లా మండల కమిటీలు వేయడం జరిగింది. ఈ మండల కమిటీలు వేయడం వల్ల మొత్తం గీతకారులంతా కూడా వాస్తవికంగా అంతకుముందుకు ఈ వృత్తి ఉంటుందా పోతుందా, గీతకారు వృత్తి దక్కుతుంది అసలు ఏం చేయాలన్న పరిశీలనలో ఉండి గీత కార్మికులు కూడా జయరామ్ కానీ రాయకృష్ణ కానీ బాలరాజు కానీ మేమందరం కలిసి కూడా ప్రతి మండలంలో తిరిగి మొత్తం అన్ని గ్రామాలు తిరిగితే మంచి చైతన్యమై మండల మహాసభలు కూడా మంచి జనసమీకరణతో దాదాపు ఒక 4,500 మందితోటి మొత్తం మండల మహాసభలు చేయడం జరిగింది. ఆ మండల సభలు చేయడం వలన వాళ్ళంతా కూడా చైతన్యమై ప్రభుత్వం మీద గ్రామాలకు పోయిన తర్వాత తెలిసింది ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది. గీత కార్మికులకు మాత్రం ఏం పని చేయలేదు. మిగతా అందరూ కూడా గొల్ల కాపర్లు కానీ మత్స్య కార్మికులు కానీ దళిత బంధు కానీ మిగతా అందరూ చేస్తుండ్రు. మన గీత కార్మికులు మన వలన వాళ్ళు అభివృద్ధి చెందుతారు, మన వలన గవర్నమెంట్ నడుస్తున్నాయి, మనకు మాత్రం ఏం చేస్తలేదని చెప్పి జనాల్లో బాగా చైతన్యం ఉంది. దాంతోపాటు వృత్తి మొత్తం పడిపోతుంది. ఈ పడిపోవడానికి కారణం కూడా ప్రభుత్వమే. ఈ లిక్కర్ షాపులు వైన్ షాపులు బాగా విపరీతంగా పెంచి కళ్ళు అమ్ముడుకోకుండా ఉంది. అసలు మా బద్దరు లేదు, మా బద్దరు లేదంటే ఈ కళ్ళ గీత కార్మిక సంఘం అయితేనే మా ప్రభుత్వం మీద పోరాటం చేసి మా హక్కులు సాధించుకుంటాం అని చెప్పి బాగా చైతన్యమై మండల మహాసభలు కానీ బాగా చైతన్యమై బాగా జనసమీకరణ చేయడం జరిగింది. అట్లాగే మా జిల్లా సభ్యత్వం 9,200 ఉంది, గతంలో కొద్దిగా తగ్గి ఉండే, ఈ మధ్యనే బాగా చైతన్యమై ఇప్పుడు 9,200 సభ్యత ఉంది. దీన్ని దాదాపు 12,000 సభ్యత్వం కూడా చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. 12,000 చేసి ఈ జిల్లాని ఒక రూపు బాగా పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో వాస్తవంగా పనివాళ్ళ సంఘం ఎంతో కొంత ఉండే గతంలో, ఈ మధ్యన మా సంఘం బాగా పనిచేయడం వల్ల ప్రతి గ్రామాల్లో కూడా పని వాళ్ళు అక్కడక్కడ కూడా మనలో కూడా మా సంఘం కాదు అన్న కూడా ఏదేమన్నా కళ్ళ గీత కార్మిక సంఘమే పనిచేస్తుంది. కళ్ళ గీత సంఘం మేము అందరం పోతామని చెప్పి పని వాళ్ళ సంఘం అక్కడెక్కడ ఉన్న సంఘం కూడా క్లోజ్ అయిపోయి ఈ రోజు జిల్లా మొత్తం భువనగిరి యాదాద్రి జిల్లా మొత్తం కూడా కళ్ళ గీత కార్మిక సంఘమే మా పనులు చేస్తుంది, మేము అల్లమట పోతామని చెప్పి మన పెద్ద ఎత్తున జనాభ దాదాపు ఒక 9,000 మంది ప్రతి ఊరుకు ఒక బండి లెక్క ప్రతి ఊరు నుంచి ఒక లారీ ఒక డీసీఎం ఒక సుమ ఏదో ఒక ఊరు ఖచ్చితంగా వెళ్ళి దాదాపు 9,000-10,000 మంది జనసమీకరణ మనం వచ్చే బహిరంగ సభకు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన కూడా చాలా చైతన్యవంతంగా కలిగిత కార్మిక సంఘం చెప్పిన ఉపన్యాసాలు కానీ కార్యక్రమాలు కానీ బాగున్నాయి, మేము ఇంకా పనిచేస్తాం, మీరందరూ ఇంకా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోటే కాకుండా ఈ ఊపుతో ఇట్లే వచ్చింది కాకుండా ఈ నిర్మాణం కంటిన్యూస్గా కొనసాగాలి, తర్వాత కార్యక్రమాలు చేయాలి, జనానికి అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళ మేము అందరం కూడా జిల్లా కమిటీ కూడా అభిప్రాయం పెట్టడం జరిగింది. అట్లాగే జిల్లా కమిటీ తరఫున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా అన్ని మండలాల్లో కూడా ఇంతమందికే ధర్నాలు చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఏమన్నా మొత్తం మీద ఈ ధర్నాలు కానీ కార్యక్రమాలు కానీ ఈ చనిపోయిన వాళ్లకు వ్యక్తిగేసే కానీ ఈ మండల జిల్లా కమిటీ బాగా పనిచేస్తుందని చెప్పి అభిప్రాయంతో కూడా ఇంకా కూడా పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. అట్లాగే రాష్ట్ర సెంటర్ కానీ జిల్లా సెంటర్ కానీ రమణ కానీ ఉన్నంతలా బాగా పనిచేస్తుండ్రు. ఇంకా సెంటర్ మన పెద్ద జిల్లా పెద్ద రాష్ట్రం కాబట్టి అక్కడ ఇంకా కూడా అందుబాటులో ఉండదు కాబట్టి ఇప్పటివరకు మంచిగా పనిచేస్తుండ్రు. ఇంకా కూడా ఆయనకు తోడుగా ఒక్కడే ఉన్నాను చెప్పింది కాబట్టి ఇంకా తోడు కూడా ఇద్దరుంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్నంతలా జిల్లా సెంటర్ కానీ రాష్ట్ర సెంటర్ కానీ మంచిగా పనిచేస్తుంది. మా జిల్లాకి అయితే మంచి అనుకూలంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను.